మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మెగాస్టార్ నూట యాభై ఒకటవ సినిమాగా తెరకెక్కింది భారతదేశమంతా కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి మెగా అభిమానులతో పాటు భారతదేశమంతా కూడా ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది సైరా టీజర్ తర్వాత రిలీజైన రెండు ట్రైలర్లు కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి అక్టోబర్ రెండవ తారీఖున ఈ సినిమాకి పోటీగా హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా కూడా రిలీజ్ అవబోతోంది ప్రపంచవ్యాప్తంగా కూడా వార్ సినిమా కంటే సైరా సినిమానే ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవుతోంది మెగా అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో కూడా టికెట్ రేటు అమాంతం పెంచేశారు మామూలు థియేటర్స్లోనే ఈ సినిమా టికెట్ మినిమం రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంది సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం ఈ సినిమా బెనిఫిట్ షోలకు గాను అన్ని ఏరియాల్లోనూ మూడు వందల నుంచి మూడు వేల వరకు కూడా అమ్మే అవకాశం ఉందని చెబుతున్నారు ఇంకా మెయిన్ సెంటర్స్ లో ఈ సినిమా టికెట్ ధర మాటల్లో చెప్పలేం మెగాస్టార్ చిరంజీవి నట విశ్వరూపాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ సైరా సినిమా చూడ్డానికి మెగా అభిమానులు టికెట్ ధర ఎంతైనా సరే సై అంటున్నారు ఇంకా ఈ సైరా నరసింహారెడ్డి సినిమా మొదటి రోజు కలెక్షన్లతోనే ఊచకోత కోయడం ఖాయమనే చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో తన సినిమాలతో మ్యాజిక్ చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టి రికార్డులు సాధించాడు ఈ సైరా నరసింహారెడ్డి సినిమాతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన శైలిలో రికార్డుల కోత కోయడం ఖాయమనే చెప్పాలి భారతదేశం అంతా కూడా ఒకవైపు దసరా సెలవులవ్వటంతో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా సైరా నరసింహారెడ్డి సినిమా అద్దిరిపోయే కలెక్షన్లు సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే ఈసైరా టీం ప్రమోషన్ పనులలో బిజీగా ఉంది ఈ సినిమాలో మొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు ఆయనకు జోడీగా తమన్నా నయనతార నటించారు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో జగపతి బాబు విజయ్ సేతుపతి కిచ్చా సుదీప్ నటించారు అక్టోబర్ రెండవ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి